Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీ ఫైబర్ గ్రిడ్ను తవ్వుతున్న సిఐడి లోకేష్కు చిక్కులు తప్పవా? టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫైబర్ నెట్ స్కామ్పై మరోసారి జగన్ సర్కార్ దృష్టి సారించింది. భారత్ నెట్ స్కీమ్లో భాగంగా ఏపీలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఫైబర్ నెట్ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై సిఐడి విచారణకు ఆదేశించింది. ఫైబర్ నెట్ స్కామ్పై విచారణ జరపాలని గతంలోనే సిబిఐను ప్రభుత్వం కోరినా విచారణ చేపట్టే అంశంపై సిబిఐ స్పందించకపోవడంతో సిఐడికి విచారణను అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది జగన్ సర్కార్. అయితే ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫైబర్ నెట్ కుంభకోణంలో ఇప్పుడు సిఐడి విచారణ ఎలా ఉండబోతోంది, సిఐడి ఎవరిని విచారణకు పిలుస్తుంది, ఎవరెవరి పాత్ర ఎంత ఉందనే చర్చ పెద్ద ఎత్తున నడుస్తోంది. గత ప్రభుత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్లో భారీ అవకతవకలు జరిగినట్లు జగన్ సర్కార్ గుర్తించింది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేసిన ఫైబర్ గ్రిడ్లో వందల కోట్లు స్వాహా చేసేందుకు ప్రణాళికలు రూపొందించడంతో పాటు చాప కింద నిరులా అన్ని ఏర్పాట్లు చేసుకుని కాంట్రాక్టులు ఏకపక్షంగా కొట్టేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా టెండర్ల ప్రక్రియలో అక్రమాలు జరిగినట్లు గుర్తించగా నాడు ఫైబర్ గ్రిడ్ నిర్వహణ మొత్తం ఐటీ శాఖ ఆధ్వర్యంలో కార్యకలాపాలు సాగగా కీలకంగా వ్యవహరించిన ఈ మొత్తం వ్యవహారంలో ఎవరిని అదుపులోకి తీసుకుని విచారిస్తారు అనేది మాత్రం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఫైబర్ నెట్ ప్రాజెక్ట్ అభివృద్ధి కోసం జరిగిన వేల కోట్ల లావాదేవీలలో 700 నుంచి 1000 కోట్ల మధ్య కుంభకోణం జరిగిందని జగన్ సర్కార్ భావిస్తోంది. ప్రాజెక్టు విస్తరణలో భాగంగా సెట్టాప్ బాక్సుల కొనుగోళ్లకు సంబంధించి కేబుళ్ల ఏర్పాటు లాంటి అంశాల్లో వివిధ టెండర్లను ఖరారు చేసే క్రమంలో అక్రమాలు జరిగాయని అధికారులు గుర్తించారు. అలాగే ఫైబర్ నెట్ ప్రాజెక్టులో కీలకమైన బాక్సుల ఏర్పాటులోనూ టెరా సాఫ్ట్ కంపెనీకి టెండర్లు కట్టబట్టేలా అప్పటి టీడీపీ ప్రభుత్వం వ్యవహరించిందని, తప్పుడు పత్రాలతో ఫైబర్ నెట్లో నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగాయని కూడా అప్పటి అధికారులు గుర్తించారు. అందులో భాగంగా వీటన్నింటిపై సీరియస్గా దృష్టి సారించిన ప్రభుత్వం తాజాగా సిఐడి విచారణకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. అలాగే అప్పుడు కాంట్రాక్టుల నియామకాలను ఉల్లంఘించారని బాధ్యతల నుంచి తప్పుకున్న అధికారులను, ఎండీతో పాటు సలహాదారులపైన ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జరిగిన అన్ని అంశాలపై సమగ్ర నివేదిక రూపొందించిన ఫైబర్ నెట్ చైర్మన్ సిఐడికి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం తెర వెనుక సిఐడి విచారణ వేగంగా జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే అప్పటి ఐటీ శాఖ మంత్రిగా ఉన్న లోకేష్ టార్గెట్గా విచారణ వేగవంతం చేసిన సిఐడి త్వరలో విచారణకు పిలిచేందుకు రంగం సిద్ధం చేసింది. ఒకవేళ లోకేష్ విచారణకు హాజరైతే రాజకీయంగా పొలిటికల్గా పెద్ద చర్చ జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రాజధాని సహా అనేక కోణాల్లో విచారణ చేపట్టి జగన్ సర్కార్ చంద్రబాబు లోకేష్లపై కేసులు నమోదు చేసుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో ఇప్పుడు సీరియస్గా జగన్ సర్కార్ ఫోకస్ పెట్టింది. చూడాలి రాబోయే రోజుల్లో విచారణ తరువాత ఎలా ఉండిపోతోందో.